తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులు అనర్హత వేటు లాంటి అంశాలను ఇక హైకోర్టే తేల్చబోతోందా? పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో వారం రోజుల్లో స్పీకర్ ఏదో ఒకటి తేల్చకపోతే కోర్టు జోక్యం చేసుకోబోతోందా? హైకోర్టుకు ఏది ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం జరగబోతోంది? గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ కాంగ్రెస్ పార్టీల ఎమ్మెల్యేలు అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ ఫిరాయింపుల కింద ఆ ఎమ్మెల్యేల మీద వేటు వేయాలని ఆయా పార్టీలు స్పీకర్కు అనర్హత పిటిషన్లు ఇచ్చాయి. దీనిపై పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఇప్పటికే స్పీకర్ కార్యాలయం నోటీసులిచ్చింది. వారి నుంచి సమాధానాలు కోరింది. ఈ క్రమంలో టీడీపీ కాంగ్రెస్ పార్టీల నేతలు కోర్టును ఆశ్రయించారు. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యుల అనర్హత వేటుపై నిర్ణయం ఎప్పట్లోగో తీసుకుంటారో చెప్పాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారిని కోరింది. ఈ అంశంపై స్పీకర్తో మాట్లాడి తమకు సమాచారం ఇవ్వాలని అడ్వకేట్ జనరల్కు హైకోర్టు సూచించింది. ఒకవేళ వారం రోజుల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే తామే నిర్ణయం తీసుకుంటామని కూడా హైకోర్టు స్పష్టం చేయడంతో స్పీకర్ స్పందన ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేకెత్తిస్తోంది. హైకోర్టు నోటీసుల నేపథ్యంలో స్పీకర్ ఏం చెబుతారు, కోర్టుకు ఏజీ లాంటి వివరణ ఇవ్వనున్నారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు ఇచ్చిన సూచనలపై ఇప్పటికే ఏజీ పూర్తి స్థాయిలో అధ్యయనం చేసినట్టు తెలుస్తోంది. తాజా పరిస్థితిని స్పీకర్కు వివరించాలని ఏజీ ప్రయత్నిస్తున్నారట. అయితే స్పీకర్ అస్వస్థతతో నిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. మరో 3-4 రోజులు ఆయన హాస్పిటల్లోనే ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతలో అవకాశం ఉంటే స్పీకర్తో ఏజీ సమావేశమయ్యే అవకాశముంది. ఇక కోర్టు వ్యవహారానికి వస్తే పిటిషన్ వేసి ఏడాదైందని చెబుతున్నారు. కానీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటయ్యే ఏడాదైంది. అనర్హత పిటిషన్ కు ఏడాది ఎక్కువైందనే పాయింట్ లేవనెత్తుతున్నారని తెలుస్తోంది. అనర్హతపై విచారణ అనేది స్పీకర్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఇచ్చిన అదనపు బాధ్యత. స్పీకర్ తన కార్యకలాపాలతో పాటు అనర్హత పిటిషన్ను విచారించాల్సి ఉంటుంది. అయితే విచారణ నిర్ణీత కాలంలోపు పూర్తి చేయాలన్న నిబంధనలేమీ లేదన్న వాదన కూడా వినిపించాలనుకుంటున్నారట. గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు కేసు విచారణ ముగిసేనాటికి ఎన్నికలొచ్చాయి. గతంలో మిగిలిన రాష్ట్రాల్లో అనర్హత పిటిషన్లపై కోర్టులిచ్చిన తీర్పుల్ని కూడా అధ్యయనం చేసే పనిలో ఉన్నట్టు తెలుస్తోంది. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించిన అంశాల్లో కోర్టులు జోక్యం చేసుకుంటాయా, స్పీకర్ను హైకోర్టు ఆదేశిస్తుందా అనే అంశాలన్నీ ఇప్పుడు తెరమీదకొస్తున్నాయి. అయితే న్యాయపరంగా తమ వాదనకు బలం చేకూర్చే అంశాలను పరిశీలించే ఏజీ ఉన్నారని సమాచారం. ఆఫ్ ది రికార్డ్ లో మరో షార్ట్ బ్రేక్.